గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గోదావరి నీటితో తెలుగు తెరను తడిపేసి గోదావరి వడ్డిన గోపికల అభినయ కౌశలంతో విఖ్యాత పొందిన తారకామె పేరు కమలి ముఖర్జీ. ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా, వేడివేడిగా పొగలకక్కే రుచికరమైన కాఫీ గుమగుమలతో తెలుగు పరిశ్రమలకు అడుగుపెట్టింది కమలిని. గుండ్రటి ముఖం, విశాలమైన కళ్ళు, పెదాలపై చక్కని చిరునవ్వుతో చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈ స్టార్ అందంగా లేనా అనేసరికి యువత ఆమె బుట్టలో పడిపోయారు. ఆమె అందాల్ని పదే పదే చూసి తన్మయతత్వానికి లోనయ్యారు. అనతి కాలంలోనే సాతాసీదా నాయకిలా కాకుండా విభిన్న కథాంశాలతో ప్రతి చిత్రంలోనూ తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ విజయ తారగా గుర్తింపు సంపాదించుకుంది కమలిని ముఖర్జీ. కమలిని ముఖర్జీ 1980 మార్చి 4 కోల్కత్తాలో జన్మించారు. అసలు పేరు రోషిణి, అక్కడే పెరిగింది. తండ్రి మైరన్ ఇంజనీర్, తల్లి జ్యువెలరీ డిజైనర్. చిన్నతనం నుంచి స్టేజ్ ప్రదర్శనలు ఇవ్వడం అంటే కమలికి చాలా ఇష్టం. అందుకే పాఠశాలలో, కళాశాలలో చదువుతున్నప్పుడు ఎన్నో రంగస్థల నాటకాల్లో నటించారు. అలాగే భరతనాట్యంలో కూడా కొన్ని సంవత్సరాల శిక్షణ తీసుకుంది. కోల్కత్తాలోని కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో పట్టా పొందిన కమలిని ఆ తర్వాత న్యూఢిల్లీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరింది. కానీ ముంబైలో థియేటర్స్ కోర్సు చేయడానికి ఆ కోర్సును వదిలేసింది కమలిని. ముంబైలో ఉంటున్నప్పుడు బ్రిటానియా, నీల్ కమల్ ఫర్నిచర్, పారాషూట్, ఫెయిర్ అండ్ లవ్లీ తదితర బ్యాండ్ల ప్రకటనలు మోడలింగ్ చేసింది. అలా చేస్తున్న సమయంలోనే కమలిని ముఖర్జీ ప్రముఖ నటి రేవతి దర్శకత్వంలో వచ్చిన ఫిర్ మిలింగే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సినిమాల్లోకి నటించాలంటే మొదట భయపడింది, కానీ తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆ సినిమాలో శిల్పాశెట్టికి సోదరి పాత్రలో నటించింది. అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన ఆనంద్ సినిమాకు నటీనటులను ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నారు. ఒక ప్రకటనలో చూసిన తర్వాత కమలిని ముఖర్జీ శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాకు ఎంపిక చేశారు. నిజ జీవితంలో తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే, స్వతంత్రంగా ఆధునికంగా ఉండే ఆనంద్లోని రూప పాత్రలో కమలిని లీనమైపోయింది. ఈ సినిమా 4 నంది పురస్కారాలు అందుకుంది. కమలిని ముఖర్జీకి కూడా ఉత్తమ నటిగా ఈ సినిమాకు సంబంధించి నంది పురస్కారం రావడం మరో విశేషం. ఆనంద్ తర్వాత 2005 మీనాక్షి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 2006 స్టైల్, గోదావరి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. గోదావరిలో స్వతంత్ర ఆలోచన, విపరీతమైన అంతర్గత శక్తి కలిగినటువంటి స్త్రీ పాత్రను పోషించింది. 2006 గౌతమ్ మీనన్ వెట్టయ్యాడు విలయాడు అనే సినిమాతో తమిళ సినిమా పరిశ్రమకు ప్రవేశం చేసింది కమలిని ముఖర్జీ. ఇందులో విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించారు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వం వహించిన గమ్యంలో నటించారు. ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకోవడం మరో విశేషం. 2009 ఒక మలయాళ సినిమాలో మమ్ముట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది కమలిని ముఖర్జీ. 6 విభాగాల్లో జాతీయ పురస్కారాలను అందుకుంది ఈ సినిమా. అదే సంవత్సరం తెలుగులో వంశీ దర్శకత్వంలో గోపి, గోపిక గోదావరి సినిమాలో నటించింది. 2012 కమలిని తన మాతృభాష అయిన బెంగాలీలో కూడా ఓ సినిమా చేసింది. అపరాజిత తుమి చిత్రంతో బెంగాలీ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2016 ఇరైవి అనే తమిళ సినిమాలో నటించారు. అవార్డ్ విన్నింగ్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహిళ ప్రధాన సినిమాగా తెరకెక్కింది. కమర్షియల్ గానే కాకుండా ఈ చిత్రం విమర్శనాత్మకంగా కూడా ఎంతో విజయం సాధించింది. మలయాళ దర్శకుడు వైశాఖ్ దర్శకత్వం వహించిన 2014 సినిమా కజిన్స్ తర్వాత పులి మురుగన్ సినిమాలో మోహన్ లాల్ తో నటించింది కమలిని ముఖర్జీ. ఈ చిత్రం తెలుగులో మన్యంపులిగా వచ్చింది. మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బ్రేక్ చేసింది. కమలిని పలు సంస్థల ద్వారా సామాజిక సేవలు అందిస్తుంది. పిల్లలు, బాగోగులు చూసే పలు సంస్థలకు మద్దతుగా వ్యవహరిస్తుంది. తన సోదరి మనులతో సౌందర్యానికి సంబంధించిన వీడియోలను మిర్రర్ మిర్రర్ అనే యూట్యూబ్ ఛానల్ కోసం నిర్మిస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా కమలి సోదరిని మృణాల్ని నడుపుతుండడం మరో విశేషం. మొత్తంగా ఇప్పటి వరకు కమలిని 20 పైగా సినిమాలో నటించింది. అయితే అందరిలా కాకుండా విభిన్నమైన చిత్రాలు నటించడం కమలి యొక్క ప్రత్యేకత. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.